హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చంద్రముఖి ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, నా ఫ్యామిలీ చాలా బాగుంది. చాలా రోజులైంది వ్లాగ్ చేసి. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డేకి చేసిన వ్లాగ్. కానీ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అంటే చాలా లేట్ అయిపోయింది, నాకు ఎడిట్ చేయడానికి టైం దొరకటం లేదు. అందుకు చాలా వీడియోస్ ఉన్నాయి, దీని తర్వాత వేస్తూనే ఉంటాను, చూడండి. సో నా బర్త్డేకి చాలా రియలిస్టిక్గా చూపిద్దాం అనుకుంటున్నాను. యూజువలీ అందరిలాగా ఇట్లా ఫ్యాన్సీగా పార్టీస్ గీటీస్ అట్లా ఏమి ఉండదు, చాలా రియలిస్టిక్గా రియల్ లైఫ్లో బర్త్డే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా కనబడుతుంది. స్పెషల్లీ 13 నెలల బేబీతో నా బర్త్డే ఎలా జరిగింది, షాపింగ్ అసలు ఎలా చేశాను, ఏం జరిగింది బర్త్డే, ఇవన్నీ చూపిస్తా, చూడండి. నిన్న బర్త్డే షాపింగ్ అని బయటకు వచ్చాము. సో ఇవాళ ఏం షాప్ చేస్తానో తెలియదు, కానీ ర్యాండమ్గా టక్మని బయలుదేరి వచ్చేసాము ఇంట్లోంచి. పర్స్లు, కొంచెం స్కిన్ కేర్ అలా తీసుకుందామని. మా ఆయన పాపం చాలా గిఫ్ట్లు కొనుక్కో అంటున్నారు, తీసుకెళ్తాను బయటకు అంటున్నారు, కానీ పాపతో నాకు అస్సలు అవ్వడం లేదు, ఫుల్ బిజీగా ఉంది. సో లెట్స్ గో. Day 2 ఆఫ్ షాపింగ్. మేము కంటిన్యూస్గా షాపింగ్ చెయ్యలేదు, అంటే ఒకరోజు షాపింగ్ అవ్వచ్చు, కాకపోతే మేము వెళ్ళే టైంకి అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. బికాజ్ ఇక్కడ 8 కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి. ప్రతి ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అయ్యి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది, అంత షాపింగ్ చేయడానికి టైం దొరకలేదు. అందుకే మారి నెక్స్ట్ డే అలా చేసామన్నమాట. సో ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఎంకే కలెక్షన్స్ నా దగ్గర లేని బ్యాగ్ అంటూ లేదు. ఇండియాలో ఇక్కడ నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి. అసలు ఈ ఎంకే ఒక లగ్జరీ బ్రాండ్ లాగా ఉండేది ముందు, అలాంటప్పటి నుంచే నా దగ్గర ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ బ్యాగ్. ఎంకే బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టము. ఐ హ్యావ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ వాచెస్, బ్యాగ్స్ అండ్ జాకెట్స్, డ్రెస్సెస్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇవాళ ఏంటి అంటే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము, వేరే ఏదైనా బ్రాండ్ తీసుకుందాము అని. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాగ్స్ అండ్ బ్రాండ్స్ టూ, బట్ ఇలాంటి చిన్ని చిన్ని బ్యాగ్స్ తీసుకోవడం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆర్నా ఉంది కాబట్టి ఐ వాంట్ టు క్యారీ అ బిగ్ బ్యాగ్, సో దట్ అందులో అన్ని సామాన్లు సరిపోతాయి. అలాంటివి ఏమైనా చూద్దాం అనుకున్నాను. బట్ ప్రతీక్ అయితే నీకు నచ్చింది తీసుకో, ఆర్నా గురించి నీ దగ్గర వేరే డైపర్ బ్యాగ్స్ అవన్నీ సపరేట్గా ఉన్నాయి కదా, నీకు నచ్చింది తీసుకో అని చెప్పారు. ఆ సరే అని చెప్పి ఐ వాజ్ లుకింగ్ అరౌండ్. సో ఇలాంటి ఈ గ్లిటరీ పర్సులు చూశాను నేను, ఐ లవ్ ఇట్. మీకు కూడా ఇలాంటి గ్లిటరీ బ్యాగ్స్ ఇష్టమా? శారీస్ మీదకి ఇలాంటి గ్లిటరీ బ్యాగ్స్ వేసుకుంటే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. డెఫినెట్గా నేను ఈసారి నెక్స్ట్ శారీ వేసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్ చూపిస్తాను. నా ఫేవరెట్ బ్రాండ్ చాలా మందికి తెలుసు, ఎంకే మైకల్ కోర్స్ అండ్ రకరకాలైన బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇవాళ కేట్ స్పేడ్ పర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. కేట్ స్పేడ్ ఒకటి ఉంది, తర్వాత వాలెంటీనోస్, ఈ రెండింటిలోంచి ఏది తీసుకోవాలా అని చూస్తున్నా. లెట్స్ సీ. వైట్ ఇంకా యెల్లో రెండు బ్యాగ్స్ ఉన్నాయి, మీకే కలర్ నచ్చిందో చెప్పండి. నాకైతే వైట్ ఇంకా యెల్లో రెండు నచ్చాయి, ప్రతికి యెల్లో తీసుకోమన్నారు. సో నా దగ్గర యెల్లో బ్యాగ్ లేదు, సో ఐ వాంట్ టు ట్రై యెల్లో. కొంచెం ట్రెండీగా ఉంటుంది యెల్లో బ్యాగ్ వేసుకుంటే, లైక్ ఇఫ్ యూ వేరింగ్ అ వైట్ డ్రెస్ కానీ బ్లాక్ డ్రెస్ కానీ ఇలాంటి కాంట్రాస్ట్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మా బుడ్డ తల్లిని చూసారా, అది అల్లరి అసలు. ఇంకా నడుస్తోంది కదా, ఉరుకుడే ఉరుకుడు, ఎక్కడైనా సరే అసలు పరిగెడుతూనే ఉంది. ఒక్క నిమిషం కానీ ఆర్నామించి కన్ను తీసామా అంటే అయిపాయి, ఎక్కడికి వెళ్ళిపోతుందో కనిపించడం లేదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీలో ఎవరైనా సరే ఈ గ్రీన్ బ్యాగ్ ట్రై చేశారా? ఈ గ్రీన్ కలర్ నాకు భలే నచ్చింది, కాకపోతే కొంచెం ట్రెండీ కలర్ కాబట్టి అన్ని డ్రెస్సుల మీదకి వెళ్ళదు. లేదంటే యూనివర్సల్గా మీరు బ్లాక్ బ్యాగే తీసుకుంటారా? నాకు ఆన్లైన్ షాపింగ్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నచ్చింది చక్కగా ఆర్డర్ పెట్టేయడము. ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ సైజ్ సరిపోకపోయినా, మనకి ఏదైనా నచ్చకపోయినా రిటర్న్ పెట్టేయచ్చు. ఈ ఫిజికల్గా వెళ్ళి స్టోర్స్లో ట్రై చేయడం స్పెషలీ చంటి పిల్లలతో చాలా కష్టము, ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఇంకా స్టోర్కి వచ్చిన తర్వాత అస్సలు ఆగడం లేదు, ఎందుకంటే టాడ్లర్ స్టేజ్లో ఉన్నది ఆర్నా, తను ఉరుకుతుంది అటు ఇటు. సో పాపను పట్టుకొని ఇలా షాపింగ్కి వెళ్ళడం అయితే చాలా కష్టము. నాకు పట్టాన్ని అయితే నచ్చవు, బట్ నాకు ఫ్లోరల్ డ్రెస్సులు బాగా ఇష్టము. సో చూస్తూ ఉన్నాను అనమాట ఏమైనా నచ్చుతాయా ఏమి అని. ఇందాకలా రెండు డ్రెస్సులు తీసుకొని వెళ్ళాను ట్రయల్ రూమ్కి. అయ్యో నా జుట్టు చూసారు ఎట్లా అనిపిస్తుంది, కానీ ఆ రెండు డ్రెస్సులు నాకు నచ్చలేదు. సో చూస్తాము ఇప్పుడు ఇంకేమైనా నచ్చుతాయా లేదా అని చెప్పేసి.
యాక్చువల్లీ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను, బికాజ్ ఎవ్రీడే బ్యాగ్ చాలా అవసరం. ఆర్నాతో నాకు హ్యాండ్స్ ఫ్రీ ఉండాలి కాబట్టి ఆర్నాను పట్టుకుని షాపింగ్ చేయడం కొంచెం కష్టమే. బట్ డ్రెస్సెస్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నేను ఏదైనా డ్రెస్ కొనాలి అంటే రూల్ నెంబర్ వన్ ఏంటంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక స్పార్క్ రావాలి నాకు, అప్పుడే ఆ డ్రెస్ కొంటాను. లేకపోతే అస్సలు కొనను నేను. నాకు నచ్చకపోతే అస్సలు కొనా. ఎందుకు డబ్బులు వేస్ట్ నచ్చకుండా కొనడము? ఒక డ్రెస్ ఏదైనా కొనుక్కున్నాము అంటే అది మనం రిపీట్ చేయాలి కదా, ఒక 10 సార్లు వేసుకోవాలి కదా. ఈ మధ్యలో ఆ 10 టైమ్స్ రిపీట్ చేసి ఆ డ్యూరబిలిటీ చాలా తగ్గిపోయింది. బికాజ్ ఒక డ్రెస్ వేసుకోవడము, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము, లేకపోతే వీడియోస్ పెట్టడము, మళ్ళీ దాన్ని సెకండ్ టైం వేసుకుంటే అదేంటి మొన్నే వేసుకున్నావు కదా అని ఎవరో పనిగట్టుకొని వచ్చి మరి కమెంట్లు పెట్టడం ఇట్లాంటివి పెడుతున్నారు. బట్ ఐ రియలీ డోంట్ కేర్. నా వీడియోలు మీరు చూస్తే మీ అందరికీ తెలుసు నేను చాలా డ్రెస్సెస్ రిపీట్ చేస్తాను. అండ్ మీరు కూడా ఎవరైనా రిపీట్ చేస్తారా డ్రెస్సెస్? లేదు అంటే ఈ ట్రెండ్ను ఫాలో అయ్యి అప్పటికప్పుడు వేసుకొని నెక్స్ట్ ఇంకా వేసుకోరా? జస్ట్ టూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ అక్కడ బట్టలు చూసాం నచ్చలేదు, సో పక్కనే ఉంది ఒక అల్ట్రా బ్యూటీ ఉండే, సో అక్కడికి వచ్చేసామన్నమాట స్కిన్ కేర్ తీసుకోవటానికి. అండ్ స్టోర్లో ఎవ్వరూ లేరు, లిటరలీ క్లోజింగ్ మూమెంట్లో మేము వెళ్ళాము. ఎందుకంటే ప్రతీక్ వర్క్ అయ్యి ఇంటికి వచ్చి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇదివరకు బర్త్డే అంటే 1 మంత్ ముందు నుంచే నేను షాపింగ్ చేసేదాన్ని. డ్రెస్సులు నా డ్రెస్సులు నేనే డిజైన్ చేసుకునేదాన్ని. చాలామందికి తెలీదు నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను అని చెప్పి, చాలామందికి తెలియదు. సో ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ మై డ్రెస్సెస్. నేను చాలా ఎక్స్క్లూజివ్గా ఉండాలి డ్రెస్సెస్ అనేది ఎప్పుడు నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. నా క్రియేటివిటీ, నా చాయిస్ ఆఫ్ లైక్స్ అనేది బయటకు కనిపించాలనుకునేదాన్ని. బట్ ఇప్పుడు చాలా తగ్గింది. బట్ రెడీమేడ్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా నేను నచ్చితేనే కొంటా, లేకపోతే అస్సలు కొనను. సో ఇక్కడ బాగా షాపింగ్ చూశాను, ఏమీ స్కిన్ కేర్ తప్ప ఏమీ కొనలేదు నేను ఇక్కడ. జస్ట్ బేసిక్ స్కిన్ కేర్ మాత్రమే తీసుకున్నాను నేను. సో మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏం కొంటారు ఎక్కువగా, లైక్ స్కిన్ కేరా లేకపోతే మేకప్పా? సో ఒక కొంచెం డిజైనర్ బ్యాగ్ ఒకటిను, ఒక లిప్స్టిక్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక స్టోర్కి వెళ్తాము, అక్కడ చూస్తాము ఏమోందాగో. పాపం ఆయన పట్టుకున్నారు, యా నేనేమో నా బుట్ట తెలియని పట్టుకున్నాను. సడన్గా బయలుదేరి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టోర్ ఉంది, ఈ స్టోర్లో చూస్తాం సెట్ అయితే లేదో. ఇది క్లోజ్ అయిపోయింది. నా మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది పూల మొక్కలను చూసిన ప్రతిసారి. మీరు కూడా నా అలాగే అయితే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. మా ఇంట్లో అందరికీ పూలంటే బాగా పిచ్చి, మా మమ్మీకి, నాకు, మా అక్కకి, మా పిన్నికి, మా ఫ్యామిలీలో అందరికీ పూలంటే బాగా ఇష్టం. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా పూల గురించి ఒక మంచి వీడియో చేస్తాను, చూడండి. సో స్కిన్ కేర్ అక్కడ కొనేసుకొని వెంటనే బయలుదేరి వచ్చాము హోమ్ డిపోకి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, సో మళ్ళీ వీళ్ళు బంద్ చేయకుండా ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మట్టి కావాలి చెట్లకి. కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము, యా ఇట్స్ అన్ అప్డేట్. సో ఆ ఇంటికి వెళ్ళే ముందే మొక్కలకి కావాల్సిన వాళ్ళు అరేంజ్ చేసేసుకుంటే ఆ ఇంట నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో మా మొక్కలకి ఫర్టిలైజర్ అవి తీసుకుంటా. దిస్ ఇస్ బ్యూటిఫుల్. పాపతో ఊరికి షాపింగ్కి వెళ్ళడానికి అవ్వదు, వచ్చినప్పుడే పనులన్నీ తెంచుకోవాలి అని చెప్పి ఆ పక్కనే హోమ్ డిపో ఉంటే సరే అని వెళ్ళాము. అక్కడ వచ్చేసి కావాల్సిన మట్టి, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కొనేసుకున్నాం అనమాట. మనం మొక్కలకి ఎవ్రీ 6 మంత్స్కి కొంచెం కొత్త మట్టి యాడ్ చేసి ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తే అవి చాలా బాగా పువ్వులు తర్వాత పళ్ళు ఇస్తాయి అని చెప్పి ఒక గార్డెనర్ చెప్పారు. అండ్ గోళాలు కింద పెట్టుకోవడానికి నీళ్లు పోసినా కిందకి వెళ్ళిపోయేలా మరకలు పడకుండా ఉండడానికి అలాంటి ట్రాన్స్పరెంట్ కింద షీట్స్ లాగా తీసుకున్నాను అనమాట. అవి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి, మనం నీళ్లు పోసినా కూడా దాంట్లోనే పడుతుంది. అండ్ ఇలాంటి మొక్కలు వచ్చేసి ఇవన్నీ సీజనల్, అప్పటికప్పుడు బాగుంటాయి కానీ దాని తర్వాత మాత్రం అవి వెంటనే చచ్చిపోతాయి, అది చాలా బాధ అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కావాల్సినవన్నీ కొనేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము, బికాజ్ మార్నింగ్ నుంచి నేను ఇంట్లో పనిచేసి తన ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చి అప్పుడు పాపను తీసుకొని షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ చేసరికి అయిపోయింది. సో నెక్స్ట్ డే నా బర్త్డే, ఇంక ఇంటికి వెళ్ళి ఆ రోజు పడుకున్నాను. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఎలా ఉన్నారు? సో ఇలాంటి ఎంట్రోల్ నేను ఒక 2-3 తీసుకున్నాను. ఎందుకు అంటే ఒక్కసారి కూడా షాపింగ్ చేయడానికి అవ్వలేదు పూర్తిగా. సో ఇవాళ నా బర్త్డే, సో బర్త్డే రోజు కూడా మేము వచ్చాము షాపింగ్ చేయడానికి. బికాజ్ ప్రతీక్ బిజీగా ఉండడం వల్ల మేము ఫుల్ టైం అంటే కొంచెం అర్లీగా వెళ్తే షాపింగ్ అవుతుంది కానీ తన ఆఫీస్ వర్క్ అయ్యి ఇంటికి వచ్చి మేము బయలుదేరి వెళ్ళి షాపింగ్కి వెళ్ళే లోపల అన్నీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ 8 కల్లా అన్నీ బంద్. సో దానివల్ల మేము మల్టిపుల్ టైమ్స్ షాపింగ్కి వెళ్ళాము. సో ఇవాళ వచ్చేసి మేము ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. సో ఆ హడావిడి వల్ల ఆ సామాన్లు మళ్ళీ తెచ్చుకోవడానికి అవ్వదు, అందుకే వచ్చాము. అండ్ యాజ్ యూజువల్ నా బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ ప్రతీక్ ఇస్తారు. సో ఈసారి కూడా ఆ గిఫ్ట్ ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్కి తెలుస్తుంది, నేను చెప్తాను. ఈ లోపల షాపింగ్కి వెళ్దాం, పదండి. నా యెల్లో డ్రెస్ బాగుందా? ఒకసారి నా బుజ్జి కూతురికి నా భర్తకి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పారనా? అమ్మా
స్టైల్ కొడుతుంది. బాగుంది, వస్తుంది వస్తుంది అంట, ఐ లైక్ వచ్చేస్తుంది అండి. వద్దు వద్దు, చాలా బాగుంది కన్నా, ఫుల్ కంఫర్ట్ ఉంది. ఇది ఓకేనా నీకు గిఫ్ట్? నా బర్త్డే గిఫ్టా? అది వద్దు అయితే. ఓకే, 400 నా కొడుకు చింపేస్తాడు కానీ. నైస్, దాయి అమ్మ చూడు, మమ్మీ చూడు, చంద్రముఖి వచ్చేసింది. అది చూడు అమ్మ, చంద్రముఖి వచ్చిందో. చంద్రముఖి బర్త్డేకి మీరు ఎలాంటి షాపింగ్ చేస్తారు? యూజువల్లీ డ్రెస్ కొనుక్కుంటాను, డ్రెస్ అవన్నీ కాకుండా ఎప్పటికీ గుర్తుండేలాగా ఇయర్లీ వన్స్ ఏం కొంటారు మీరు? సాధారణంగా ఆడవాళ్ళకి బంగారం, డైమండ్స్, పట్టు చీర, ఈ మూడింటి ఎవ్వరు దూరం చేయలేరు. సో నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టము. ప్రతీకి నీకు ఏం గిఫ్ట్ కావాలి, ఏదో ఒకటి కొనుక్కో కొనుక్కో అంటే సరే డైమండ్స్ ఏదైనా చూద్దాంలే అనుకున్నాము. మేము ఎప్పుడు కూడా మేయర్స్ అన్న స్టోర్కి వెళ్తాము, బట్ ఈసారి సరే పక్కనే ఉంది, కాస్కోలో కూడా బాగుంటాయి డైమండ్స్ అని చెప్పి వచ్చాము చూడటానికి. అన్నీ చూస్తున్నాను, ఒక విషయం ఏంటి అంటే నాకు గట్టిగా స్ట్రైక్ అయింది, ఈ కాస్కోలో మన ఇండియన్స్కి కావాల్సినట్టుగా 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ఉండదు. అట్లీస్ట్ మేము ఉన్న దగ్గర కాస్కోలో అయితే లేదు, మరి మిగతా స్టేట్స్లో ఉంటుందో ఉండదో నాకు తెలీదు. ఇక్కడైతే మాత్రం అన్ని 18 క్యారెట్, మోస్ట్లీ వైట్ గోల్డ్ అండ్ యెల్లో గోల్డ్ కూడా ఉంటుంది. సో 18 క్యారెట్ అనేసరికి మనకి అనిపిస్తుంది ఫర్ షూర్. సో డైమండ్స్ అయితే ఎక్కడైనా ఒకటే, అమెరికన్ డైమండ్స్ అయితే చాలా బాగుంటాయి ఫర్ షూర్. ఇదివరకు నేను చాలా తీసుకున్నాను న్యూజెర్సీలో, అక్కడ ఉంటే మంచి గోల్డ్ షాప్స్ అయితే అసలు మస్తు మస్తుగా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏమీ లేవు ఈ జాక్సన్విల్లో, బట్ కొంతమంది డిజైనర్స్ పెడతారు, వాళ్ళ ఎగ్జిబిషన్స్లో పెడతారు గోల్డ్, అప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి, ఆ టైంకి మనకి కుదురుతుంది కుదరకపోతుంది. బట్ ఇక్కడ మాత్రం ఇవాళ ఏది తీసుకోలేదు. కాస్కోలో డైమండ్స్ బాగుంటాయి, సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ డైమండ్స్, బట్ నా మనసు ఎందుకో ఇంకా చాలు డైమండ్స్ ఇక్కడ ఇండియాలో గోల్డ్ కొనుక్కో అలాంటి ఒక ఫీలింగ్లో ఉన్నాను నేను. మా ఆయనేమో ఎప్పటికప్పుడు ఎంజాయ్ ఎందుకు చెయ్యవు, ఎప్పుడు మళ్ళీ అక్కడ కొనుక్కుంటా ఇక్కడ కొనుక్కుంటా అంటావు అంటాడు ఆయన. బట్ ఏందో ఆ గోల్డ్ గోల్డ్ ఉండాలి, డైమండ్స్ కూడా కావాలి కానీ గోల్డ్ కూడా కావాలి. అంటే వాటర్ ప్యూరిఫైయర్స్ చూస్తున్నాము, ఇప్పుడు ఇల్లు మారుతున్నాము. ఆ ఇంట్లో ఇప్పుడు ఇప్పటివరకు అయితే మేము బాటిల్స్ యూస్ చేస్తున్నాము, కాస్కో బాటిల్సే, కానీ బా ఆ బాటిల్స్ తలకాయ నొప్పి ఏంటి అంటే ఇంటి నిండా అవే బాటిల్స్, ప్లస్ ఆ బాటిల్స్ వాటర్ తాగడం కూడా ఇట్స్ నాట్ సేఫ్. అంతకుముందేమో అన్న పుట్టకముందు నేను ప్రతికి వేరే వాటర్ ఫిల్టర్ వాడేవాళ్ళం, అది చాలా చిన్నగా కాంపాక్ట్గా ఇద్దరు మనుషులకి సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆర్న కూడా వస్తుంది, కుకింగ్ వాటర్ అన్నీ మంచినీళ్ళతోనే చేస్తాను నేను. సో ఇంకా కొంచెం మంచి క్వాలిటీది ఎక్కువ వాటర్ వచ్చేది తీసుకోవాలనుకుంటున్నాము, అందుకే వాటర్ ప్యూరిఫైయర్ కూడా చూడటానికి వచ్చాము. ఎందుకంటే ఇవాళ దాటితే మళ్ళీ ప్రతికి టైం దొరకదు. సో బర్త్డే రోజు షాపింగ్ ఇలా ఉంటుంది, కాస్కో షాపింగ్ యా. బర్త్డే మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ నా అదృష్టం ఏంటో బాబా టెంపుల్ నా బర్త్డే రోజు క్లోజ్ అయ్యింది. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, అయ్యో ఏంటి సాయి నాకు నీ దర్శనం అవ్వదా అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఆ రోజు టెంపుల్ క్లోజ్ ఉండే సరే అని చెప్పి ఇంకా కాస్కోకి మ్యాండేటరీ కాబట్టి ఆ రోజు వచ్చాము. అండ్ ఆ రోజు అయితే నాకు అక్కడ డైమండ్స్ చూశాను కానీ నాకేం పెద్దగా నచ్చలేదు. అండ్ ఇండియాలో గోల్డ్ రేట్ చూస్తుంటే అసలు బాబోయ్ మనం కొనగలమా ఇంకా అని అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ షాపింగ్ హడావిడిలో పడి నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను మధ్యలో, నాకు ఉతురు ఏడవడం. ఇది చాలా పెద్దగా ఉంటుంది కాస్కో, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తిరిగేసరికి చాలా ఉంటుంది. ఇప్పుడు నా ఎదురుగుండా నా కార్ట్ చూసి మీకు అర్థమవుతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ సూపర్ ఫుల్. సో మా ఆయన పాపను పట్టుకున్నారు, నేను వచ్చి కార్ట్ పట్టుకుంటున్నాను. యా బర్త్డే అంటే 1 ఇయర్ వైజర్, 1 ఇయర్ ఓల్డర్ అనుకుంటే 1 ఇయర్ యంగర్ అంటే బెటర్ ఏమో. దిల్ తో హమేషా బచ్చా హే జీ. నా బర్త్డే ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారు నా పేరెంట్స్, పెళ్ళైన తర్వాత మా ఆయన కూడా అంతే గ్రాండ్గా చేస్తారు. బట్ లాస్ట్ నాకు బేబీ వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా కొంచెం బర్త్డే మేము సపరేట్గా బయటకు వెళ్ళి ఇట్లా చేయడానికి అంత అవ్వలేదు. చాలా ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉంటుంది లైఫ్, ఇలాగే ఉంటుంది. అన్ని ఇయర్స్ మనం అనుకున్నట్టుగా జరగదు, కొన్నిసార్లు రియలిస్టిక్గా లైఫ్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటాము. ఈ కార్ట్ పట్టుకొని వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది, బికాస్ ఇట్స్ వెరీ హెవీ. ఇది తోసుకుంటూ వీడియో చేయడం కొంచెం కష్టమే, బట్ అండ్ లేట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోతుంది. తొందరగా వెళ్ళి ఇంకా డిన్నర్కి రెడీ అవ్వాలి. సో లెట్స్ సీ, హార్నాకి యాక్చువల్లీ ఆకలి వేస్తుంది, ఇక్కడ దానికోసం గోకమల్లి తీసుకుందాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. కాస్కోలో నాకు బాగా ఇష్టమైన హమ్మస్ ఇది, చాలా బాగుంటుంది హమ్మస్. దీని మీద ఒక రెడ్ కలర్ పోపు లాగా వేస్తారు, ఐ లైక్ దట్. అండ్ అమెరికాలో ఉండేవాళ్ళు చాలామంది డెఫినెట్గా ఇవన్నీ ట్రై చేసి ఉంటారు,
అంటే అట్లీస్ట్ కాస్కో యాక్సెస్ ఉన్నవాళ్ళు. కాస్కోలో దొరికే హమ్మస్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా లేదా? అండ్ ఇది కూడా బాగుంటుంది, స్పినచ్ అండ్ ఆర్టిచోక్ది. ఓకే, ఇక్కడికి మార్చారు, మిల్క్ ఎగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. చల్లగుందా అన్న? బాగుందా? చల్లగుందా? ప్రతీక్ లోపలికి వెళ్ళారు పాలు అవి తీసుకొని రావడానికి. బాగా చల్లగా ఉంటుంది అనమాట, సో ఆనంద్ తీసుకుని ఎస్. యాక్చువల్లీ షాపింగ్కి వచ్చినప్పుడు బాగా వస్తాను ఈ మధ్యలో. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొస్తుంది, ఓ ఇది తీసుకోవాలి కదా, అది తీసుకోవాలి కదా అని. ఇక్కడ ఉన్నప్పుడు ఏం గుర్తు రావడం లేదు. నా కూతురు చూడండి ఎట్లా చూస్తున్న పాపం, నాకు నిద్ర వస్తుంది. కాస్కోలో పానీపూరి సెటప్ ఫుల్ వస్తుంది ఇట్లా. సూపర్ కదా. అమ్మా అక్కడ బిల్డింగ్ దగ్గర ప్రతీక్ ఉంటే నేను పాపని తీసుకొని వచ్చేసాను ఇక్కడ కూర్చోడానికి. అయినో అందరినీ చూసి తెగునొప్పుతుంది కూతులు. హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డే చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా, చాలా రియలిస్టిక్గా జరిగింది. ఇలాంటి హోల్సమ్గా జరిగే బర్త్డేస్ మన జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. నా కుటుంబంతో గడిపిన ఈ బర్త్డేని ఎప్పుడు నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆర్న లాస్ట్ ఇయర్ అప్పుడే పుట్టింది, ఇంకా నెల రోజులు బేబీ కూడా కాదు. ఈ ఇయర్ బర్త్డేకి తను 12 మంత్స్ అయిపోయింది. తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాక వెంటనే నా బర్త్డే, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, బాబా గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. సో కాస్కోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాను, నా ఫ్రెండ్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ లోపల మా ఆయన వచ్చేసి బ్యాక్ యార్డ్లో టక్మని కేక్ ఇవంతా కూడా సెలబ్రేట్ చేసేసారు. అండ్ మేము ఇల్లు మారుతున్నాము, ఇల్లు అంతా కూడా అసలు ఫుల్ మెస్గా ఉండే, బట్ అనుకోలేదు. చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా జరిగింది. ఐ హోప్ మీ అందరూ కూడా రిలేట్ అవుతున్నారేమో నా వీడియోతో అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియలిస్టిక్ వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, అంటే ఫ్యాన్సీగా బర్త్డే ఏం జరగలేదు, చాలా సింపుల్గా రియల్గా జరిగింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ నా బర్త్డేకి విషెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.